హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బాస్. ఎడతెరిపి లేని వర్షాలతో అతలాకుతలమైన కేరళ ఇప్పుడిప్పుడే వర్షం తగ్గుముఖం పట్టడంతో శానిటరీ వర్కర్లు పరిసరాలను పరిశుభ్రం చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇందులో భాగంగా ఓ నదిని క్లీన్ చేస్తుండగా బ్రిడ్జి వద్ద కొన్ని వందల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు బయటపడ్డాయి. ఆ దృశ్యం చూసిన అధికారులు, అక్కడి గ్రామస్తులు ఒక్కసారిగా కంగు తిన్నారు. వరద నీరంతా పోయాక మునిగిపోయిన బ్రిడ్జిలు, రోడ్లు పైకి తేలుతున్నాయి. అయితే అనూహ్యంగా వాటిపై కొన్ని వందల టన్నుల కొద్దీ ప్లాస్టిక్ వ్యర్థాలు మాత్రం పేరుకుపోయి ఉన్నాయి. అవి ఎంతలా అంటే ప్రకృతి కోపించి వ్యర్థాలను ఉమ్మేసిందా అన్నంతగా. దీంతో కేరళ ప్రజలకు ఇప్పుడు మరో సమస్య వచ్చి పడింది. ఎర్నాకుళం జిల్లాలోని మలయట్టూర్, కోడనాద్ వంతెన రెండు గ్రామాల్ని కలుపుతుంది. మార్చి 2015లో ప్రారంభమైన ఈ వంతెన త్రిశూర్ మరియు కాలడి నుండి ఆలువా వరకు మరియు ఎర్నాకుళం వరకు ప్రధాన మార్గాల్లో ఒకటిగా ఉంది. ఆగస్టు 15 మరియు 16లలో ఎడతెరిపి లేని వరదలతో మలయట్టూర్ నది ఈ వంతెనను ముంచెత్తింది. దీంతో మలయట్టూర్ నుండి కోడనాద్ కి రాకపోక తెగిపోయాయి. కొన్ని కిలోమీటర్ల దూరంలో మరొక వంతెన అయిన కాలడి వంతెన కూడా వరదలకు దెబ్బతింది. ఈ వంతెనలు నీటి అడుగున పడిపోయినప్పుడు టన్నుల కొద్ది ప్లాస్టిక్ చెత్త దానిపై పడింది. నీరు తొలగిపోగానే ఇదంతా బయటపడింది. వరదలు ముంచెత్తినప్పుడు ఈ చెత్త నదిలో నీటి ప్రవాహాన్ని అడ్డుకుంది. దీంతో నీరు ప్రవహించడానికి వేరే మార్గం లేక చుట్టుపక్కల గ్రామాలను ముంచెత్తింది. చూశారు కదా, మనం నిత్యం ఉపయోగించే ప్లాస్టిక్ వ్యర్థాలు చివరికి మనల్నే అంతమొందించడానికి ఉపయోగపడ్డాయని. కాబట్టి ఇకనైనా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించుకోమని మనవి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.